హాయ్ ఫ్రెండ్స్, రఘురాజు వచ్చినటువంటి బెయిల్ గురించి పచ్చ మీడియా అదేదో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ అయినట్లు ఎంత హైడ్రామా నడుపుతా ఉందంటే, అక్కడ గుంటూరులోనంట ఆయన్ని కొట్టింది వాస్తవం అంట. ఆయన్ని కొట్టినటువంటి పొట్టోడు ఒకడంట, పొడుగోడు ఒకడంట, అందరినీ ఆయన గుర్తుపెట్టాడంట. ఇక ముందు ముందు చాలా కథ ఉందంట. మరి ఏమిటేమిటో వాళ్ళు ఊహించుకోవటం, వాళ్ళు ఏదో ఇక అంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత అయిపోయినట్టేనంట. మరి మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కూడా నిందలేశాడు. ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఏననేది, మరి జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ వచ్చినట్టే చెప్పేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడేం రిలీఫ్ రాలేదు. కేసు గురించి మాట్లాడొద్దని మాత్రమే అన్నారు. మరి కేసు దేని గురించాయా? ఈ పచ్చ మీడియా, ఈ పచ్చమంద చెప్పాలా? కేసు దేని గురించి? కులాల గురించి మాట్లాడుతున్నాడని. కేసు దేని గురించి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. కేసు దేని గురించి? మతాల గురించి మాట్లాడుతున్నాడని. కేసు దేని గురించి? బూతుల గురించి మాట్లాడుతున్నాడని. కేసు దేని గురించి? రొచ్చుబండ పెడుతున్నాడని. మరి ఇవన్నీ చెయ్యొద్దనే కదా, ఇవన్నీ మూసుకోమనే కదా చెప్పింది. తర్వాత మీకు ఒక చిన్న సందేహం వస్తుంది, ఏంటంటే రఘురాజు ఏంటి అని. అతని పేరులో ఉన్నటువంటి రామాకి అనర్హుడు, ఎందుకంటే రాముడు సత్యవాక్ పాలకుడు. ఇతను లేస్తే అబద్ధాలు చెప్తాడు. అదేవిధంగా కృష్ణుడు స్వార్థం లేకుండా ఇతరులకు సాయం చేసే మనిషి. ఇది ఇతరులకు సాయం చేసే గుణం ఇతనికి లేదు. ఆఖరికి నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోడు. మరి అటువంటి వ్యక్తికి ఇక మీదట ఏ వీడియో చేసినా అతన్ని రఘురాజు అని మాత్రమే పిలుస్తా. ఇక ఈ పచ్చ మీడియా వాళ్ళు, వాళ్ళకి ఏంటో, వాళ్ళ ఆనందం ఏంటో, వాళ్ళ కథ ఏంటో, ఆ గాయాలంట అయినాయంట. గాయాలు అయ్యుంటే, గాయాలు నిజమైతే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అతలాకుతలం చేసి ఉండేది. గాయాలు నిజం కాదు కాబట్టి, ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి, మరి భారతీయ జనతా పార్టీ పెద్దల మద్దతు అతనికి ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ పెద్దల మద్దతు అని ఎందుకు అంటున్నానంటే, అతన్ని సస్పెండ్ చేస్తే ఎంపీ పదవి శాశ్వతంగా ఉండిపోద్ది. అతన్ని ఒక ఎంపీ హోదాలో ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా అతను కొనసాగించుకోవాలనేటటువంటి కుయత్నాలను భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఆ యొక్క ఆలోచనను గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఇతన్ని అస్త్రంగా వాడుకొని ప్రభుత్వం మీదకి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి అతని చేత రోజు మాట్లాడిస్తూ, స్క్రిప్ట్ రాసిస్తూ అతన్ని వాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. ఈ మొత్తానికి చెక్ పెట్టడంలో సిఐడి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది, రఘురాజు నోటికి తాళం పడింది అనేది అక్షర సత్యం.